ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎస్ ఏపీలో కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష తెలుగుదేశం అదేవిధంగా జనసేన పొత్తుల్లో భాగంగా తొలి జాబితాను విడుదల చేసినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా తొంభై నాలుగు సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్లు ఇరవై నాలుగు జనసేనకు అదేవిధంగా మూడు ఎంపీ స్థానాలు కూడా కేటాయించడం జరిగింది దానిపైన మనతో మాట్లాడడానికి మంత్రి రోజా గారు ఉన్నారు మేడం కొద్దిసేపటి క్రితమే వెరీ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పొత్తులో భాగంగా తొంభై నాలుగు సీట్లు టీడీపీలో పోటీ చేస్తుంది అదేవిధంగా జనసేన ఇరవై నాలుగు మూడు ఎంపీ స్థానాలు అని చెప్పి రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు అని చెప్పి చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాన్ని ఏం మాట్లాడారు ఆ పచ్చ ఏమొచ్చాయో మరి పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్టున్నారు అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని లోకేష్ని వాళ్ళని ఏం మాట్లాడారు వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు కేవలం జగన్ గారిని మేము ఎదుర్కోలేం సింగిల్గా అయితే అందరం కలిసైనా జగనన్నని ఓడించాలన్న ప్రయత్నం జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇండివిజువల్గా వీళ్ళకి బలం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైన విషయం రెండవ విషయం పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రిని చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారు కానీ ఈరోజు ఇరవై మూడు సీట్లకే ఆయన వాల్యూ అంటే ఇరవై నాలుగు సీట్లకే ఈయనకి వాల్యూ ఉంది అని ఈయనకి సీఎం అయ్యే అవకాశం లేదని ఆ రోజు ఏదైతే లోకేష్ చెప్పాడో అది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అండ్ చంద్రబాబు నాయుడు నా తొంభై నాలుగు సీట్లు నించున్నా కూడా ఆయనకి మళ్ళీ సీఎం అయ్యే యోగం లేదు ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు అయ్యాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కనీసం తనకి అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి కూడా ఆయన మంచినీళ్ళు ఇవ్వలేదు మున్సిపాలిటీ చేయలేదు అక్కడ వెల్ఫేర్ లేదు డెవలప్మెంట్ లేదు ఈరోజు అన్నీ చేసింది జగన్ అన్న సో ఈరోజు చ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేదా జనరల్ పబ్లిక్ అయినా అడిగే పరిస్థితి సో వీళ్ళు గుంపులు గుంపులుగా పందులు గుంపులుగా వచ్చినా కూడా ఇక్కడ సింహం ఉంది సింగిల్గా చెప్పిన మాట ప్రకారం చెప్తే చేస్తాడు అన్న విధంగా ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు ఈరోజు మళ్ళీ జగన్ అన్న ఏం మేనిఫెస్టో ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు అంటే ఒక మాట ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అన్న నమ్మకాన్ని వైఎస్ఆర్ కుటుంబం సాధించింది కాబట్టి వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసేది లేదు పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్ సిద్ధం సిద్ధం అని సాగుతున్నాడు యుద్ధానికి సిద్ధంగా ఉండే జగన్ అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడ యుద్ధం చేయడానికి పవన్ కళ్యాణ్కి ఓపిక లేదు టైము లేదు అనేది అర్థమైపోయింది ఆయన ఒక కిలోమీటర్ నడవగానే ఏ విధంగా పడిపోయాడో గతంలో మనం చూసాం అలాగే కొండ ఎక్కేటప్పుడు ఎన్ని ఆపసోపాలు పడ్డాడో మీ టీవీ ఛానల్లోనే మేము చూడటం జరిగింది కాబట్టి జగనన్న యుద్ధానికి సిద్ధం అన్నారు అంటే తాను ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించాడు ప్రతి ఊరికి అభివృద్ధిని అందించారు కాబట్టి మేము సిద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా సింగిల్గా మీరు ఈరోజు ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూడా ఏమి చేయలేదు సో వీళ్ళిద్దరు సావగొడుతున్నారు అంటే మరి పాలిటిక్స్లో ఉన్నప్పుడు యుద్ధానికి పిలిచాం మీరు ఏమి మేనిఫెస్టో ఇస్తారు గతంలో మీరు ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చెప్పడానికి మీ దగ్గర ఏమీ లేదనేది అర్థమవుతుంది కదా ఇంకా టూ డేస్లో కుప్పంలో జగన్ పర్యటన ఉండేటువంటి పరిస్థితి బహిరంగ సభ ఉండు ఏ విధంగా ఉండబోతుంది మేడం ఆ ఎన్నికల బహిరంగ సభ కుప్పంలో అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతామన్న నమ్మకం మాకు కూడా ఉంది ఎందుకంటే కుప్పం లాంటి ప్రాంతంలో ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం అయినా కూడా తన సొంత లాగా అభివృద్ధి చేయడమే కాకుండా ఈ ఇరవై ఆరో తేదీ చిరకాల కోరిక కుప్పం ప్రజలకి సాగునీరు తాగునీరుని కూడా అందించే కార్యక్రమాన్ని మరి ఓపెన్ చేయబోతున్నారు ఇక ప్రజలకి ఏం కావాలని అడుగుతున్న స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన రోడ్స్ డ్రైనేజెస్ వాటర్ సాగునీరు తాగునీరు అలాగే ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలి చీల్లు మున్సిపాలిటీని చేసాం రెవెన్యూ డివిజన్ చేసాం సో వాళ్ళు ఏం కోరుకున్నారో అన్నీ చేసి చూపించాడు జగనన్న ఈ ఫైవ్ ఇయర్స్లోనే కానీ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టు ఉంది అని చెప్పడమే తప్ప తన రాజకీయ లబ్ధికో తాను సంపాదించుకోవడానికో తన రాజకీయాన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికో కుప్పానికో ఏ రోజు ఏం చేయలేదనేది అందరికీ అర్థమైన విషయం సో కుప్పంతో సహా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ జగన్ అన్న కొట్టబోతున్నారు కుప్పంలో నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రి రోజా దాన్ని రాజకీయ పరంగా వాడుకుంటున్నారు సరదాగా మాట్లాడిన మాటలను ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని విమర్శకులు చెబుతున్నటువంటి ఈ వయసులో సరదా ఏంటో నాకు అర్థం కావట్లేదు సో సరదా పడ్డానికి కూడా ఒక వయసు ఉంటుంది మరి ఆమె మనసులో మాట చంద్రబాబు నాయుడు ఇంకా వేస్ట్ పాలిటిక్స్ పనికిరాడు వెళ్ళి రెస్ట్ తీసుకోమని ఆమె చెప్పింది ఆమె చెప్పిన వాటిని తిరిగి చెప్తే మేము తప్పు అంటే మేమేం చేయగలం మంగళగిరిలో నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు గతంలో అనేక సార్లు చెప్పాడు ఆయన ఎక్కడ ఓడిపోయి నేను పరిగెత్తు పారిపోవడం లేదు తిరిగి మళ్ళీ అక్కడ పోటీలో నిల్చుంటాను అన్నాడు సో ఇవాళ జాబితాలో కూడా నారా లోకేష్కి మంగళగిరి ఫైనల్ చేస్తూ కూడా అధినేత చంద్రబాబు ప్రకటించినటువంటి ఫస్ట్ లోకేష్తో మంగళగిరి అని పలికించండి ఆ తర్వాత కంటెస్ట్ చేసినంత పుణ్యం సో ఈరోజు ఏదైతే గ్రాఫిక్స్తో పచ్చ ఛానల్లో చూపించారో అమరావతిని మేము సింగపూర్ లాగా చేసాం లేదా లండన్ లాగా చేసాం లేదా యుఎస్ లాగా చేసాం అని చెప్పుకున్నారో అవన్నీ అక్కడ అక్కడున్న ఓటర్లు నిరూపించారు వీళ్ళు ఏం చేయలేదనేది అక్కడున్న ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి అక్కడ రెండు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవటం జరిగింది చంద ఈ లోకేష్ అనేవాడు నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈ విధంగా దొడ్డిదారణ వచ్చి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి ఆ తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు సో ఈ రోజుకి కూడా లోకేష్ ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు మంగళగిరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద పోరాడింది లేదు వాళ్ళకి మంచి చేసే అవకాశము కనిపించలేదు అండ్ కోవిడ్ టైంలో అసలు మంగళగిరి ప్రజల్నే గాలి వదిలేశాడు ఈరోజు కొత్తగా వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నానంటే ఎవరు ఓట్లేస్తారు ఎందుకు ఓట్లేస్తారు ఇవాళ మీరు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నగరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ క్యాండిడేట్గా మరోసారి గాలి భాను అవకాశం కల్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలో సో అనే ఆయన కూడా అనేకసార్లు చెప్పారు రోజా ఈసారి నీకు ఓటం తప్పదు ఎదుర్కో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు కూడా అనేకం చేసినటువంటి పరిస్థితి నా పేరు పలికి అర్హత కూడా నగిరి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఈరోజు నేను సెల్ఫ్ మేడ్ నా సొంతంగా నేను కష్టపడి టాప్ హీరోయిన్ అయ్యాను టాప్ పొలిటీషియన్ అయ్యాను మా నాన్న నేతు మా నాన్న నేతులు తాగాడు మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని తిరగాల్సిందే తప్ప ఎవరో చాలా ఊర్లలో ఎవరికి కూడా తెలియదు సో తెలుగుదేశం పార్టీ పలానా ఆయన కొడుకుని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు నాకు నేను రోజాని నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశాను అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేశాను అని చెప్పడానికి నా దగ్గర కో కోలలు ఉన్నాయి సో నాకు ఓటేయడానికి ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా మీ వార్డుకి ఇది చేసా మీ ఊరికి ఇది చేశా నేను వచ్చిన తర్వాత జగన్ గారు చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని పార్టీలు చూడకుండా కులం చూడకుండా అందరికీ అందించా సో మీ ఆశీర్వాదం నాకు కావాలని నేను గౌరవంగా అడగలను ధైర్యంగా అడగగలను వాళ్ళు ఏం చేశారు ఏం అడగలరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అండ్ అవినీతి ఆరోపణలు అనేది వాంటెడ్గా వాళ్ళు చేయటం అనేది మనం గమనిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్ లైఫ్ అనేది ఓపెన్ బుక్ ఎవరు ఎక్కడ ఏం చేసినా మీడియా వెనక బొరగెడుతుంది సోషల్ మీడియా ఉంది యూట్యూబ్స్ ఉన్నాయి ఎక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్గా బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి సో తప్పు చేశామనుకుంటే వాళ్ళే చూపిస్తారు ఏమీ లేకుండా తప్పు చేసిందంటే ఎవడైనా పిచ్చోడు నమ్ముతాడు కానీ తెలుగుదేశం పిచ్చోడు ఏమైనా నమ్మాలి కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా వాళ్ళు తెలుసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి గురించి మొన్న ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాట్లాడితే నాకు చాలా నవ్వొచ్చింది దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో బియ్యం దొంగలు మద్యం దొంగలు అండ్ గంజా దొంగలు అందరూ ఎవరెవరు ఉన్నారని ఇప్పుడు కాదు ఒక పది పదహైదు సంవత్సరాలుగా వాళ్ళ మీద కేసులు ఒకసారి మీరు వెరిఫై చేస్తేనే యూత్ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు అంత పార్టీ నాయకులే దొంగ పనులు చేస్తున్నారు ఈ మధ్యలోనే వైజాగ్లో ఇరవై ఎనిమిది కేజీలు గంజాయితో దొరికాడు ఆయన రైట్ హ్యాండ్లో ఉంటాడు ఒక అబ్బాయి హరి అని చెప్పి పుత్తూరు యూత్ ప్రెసిడెంట్ తెలుగు యూత ప్రెసిడెంట్ సో ఆ విధంగా వాళ్ళు పక్కనుండి పిల్లల జీవితాల్ని నాశనం చేస్తూ అది మా మీదకి వెయ్యాలన్న ప్రయత్నం చేస్తున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పారు వాళ్ళ జాబితాలో ముగ్గురు డాక్టర్లు యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్లు ఇంకా రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరూ ఉన్నారు వైసీపీ పార్టీలోనే ఎర్రచందన స్మగ్లర్లు వాళ్ళకి సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి చేశారు కామెంట్ చెప్తున్నాను కదా తెలుగుదేశం పార్టీకి పిచ్చెక్కింది చిన్న మెదడు చితికిపోయింది ప్రజలు వాళ్ళని అస అసహించుకున్నారు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా జనాలు రావట్లేదు వినట్లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వరకే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవ్వరు కనిపించరు ఎందుకంటే వాళ్ళంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్ టైంపాస్కి వస్తారు పోతారు సో ఏదో వాళ్ళ ఆశ తాపత్రయంతో వచ్చారు ఈసారి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఎవడు ఈ పక్క తల కూడా పెట్టుకొని పడుకోడు సో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పోస్టర్లు హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి నగరిలో కూడా మంత్రి రోజా సిద్ధంగా ఉన్నారా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం ఎందుకంటే ఏదో ఎన్నికల ముందు హడావిడి చేయటం కాదు ప్రతిపక్షంలో ఉన్న ఎన్ ఎంత ప పది సంవత్సరాలు ఎమ్మెల్యే కాకుండా ఎన్ని పోరాటాలు చేశానో అందరూ చూశారు అలాగే ఎమ్మెల్యే అయి ప్రతిపక్షంలో ఐదేళ్లు ప్రజా సమస్యల మీద ఎలా పోరాడారో చూశారు ఈరోజు అధికారపక్ష ఎమ్మెల్యేగా ముఖ్యంగా మంత్రిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా నా శాఖల్లో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను సో అది మొత్తం మీద ఏపీలో ఇవాళ ఏదైతే తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా విడుదలైనటువంటి తొలి జాబితా అనేది జాబితానే కాదు ఏ ఏ ఒక్కరూ కూడా తమ పొత్తుల పార్టీని పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఫ్యాన్ గాలి వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ జాబితాలో అందరూ కూడా గంజాయిగాళ్ళు ఉన్నారని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నాయి నగిర్లో ఇటు తనపైన పోటీలో ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అయితే రోజైతే మాత్రం సెల్ఫ్ మేడ్గా గా తాను స్వయం కృష్టితో ఎలిగినటువంటి రాజకీయవేత్త అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నాయి రాబోయే ఎన్నికలకి నగర నియోజకవర్గం నుండి తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మంత్రి రోజా చెప్తున్నటువంటి పరిస్థితి అయింది జనరీష్ మాట లోకేష్ రిపోర్టింగ్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది